हेलो व्यूअर्स नेनु सुषमा वेलकम टू माय चैनल सुषमास फूड एंड गार्डन रोजुट वीडियो लो मीकु गुमड़काय हलवा चेसि चूपिस्तुन्नानु रीसेंट गा फ्यू डेज बैक गुमड़कायलु हार्वेस्ट चेसानु कदा गार्डन लो వాటిలోంచి ఒక చిన్న సైజ్ గుమ్మడి అది నాటు గుమ్మడి అంటే రెండు రకాలు చూపించాను నేను గుమ్మడి ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు రెండు నాటువే వాటిల్లోంచి చిన్నది తీసుకున్నాను ఇవైతే కాస్త మాగినట్లు కనిపిస్తున్నాయి అవి పెద్ద సైజు గుమ్మడి చూడటానికి ఎల్లో ఉన్నాయి కానీ అవి ఫస్ట్ నుంచి ఎల్లోగానే ఉంటాయి బట్ పచ్చిగానే ఉన్నాయన్నమాట సో వాటితో కర్రీస్ కానీ గ్రేవీస్ కానీ లేకుంటే రైస్ కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది కొంచెం స్వీట్ చేయటానికైతే ఈ చిన్నవి నాటు గుమ్మడి అయితే చాలా బాగుంటాయి సో చిన్న గుమ్మడిని చక్కగా తాట తీసేసి సీడ్స్ తీసేసి కట్ చేసేసాను ఒక ప్యాన్ పెట్టుకునేసి అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసాను ప్యాన్ కూడా మనము కాస్త మందంగా ఉన్నది తీసుకోవాలి మాడకూడదన్నమాట అందులో ఈ కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలన్నీ వేసేసాను కొలతలు చెప్పాలి అంటే ఒక 1/2 కిలో గుమ్మడి తీసుకున్నారనుకోండి ఒక 1/4 కిలో చక్కెర తీసుకోవాలి ఇక చక్కెర కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అంటే తీపి తినే అలవాటును బట్టి ఎక్కువ తీపి తినే వాళ్ళు ఇంకా కాస్త యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు నష్టం ఏం లేదు టేస్ట్ చూసిన తర్వాత ఇక గుమ్మడి ముక్కల్ని మూత పెట్టి ఇలాగే మగ్గనివ్వాలి ఒక 5 to 10 మినిట్స్ అవుతూనే మగ్గిపోతాయి మగ్గిన తర్వాత ఇలా క్రష్ చేసుకోవాలి ఇలా నలుచుకోవాలి ఇలా నలచకుండానే మనం చేసుకోవాలి అంటే ఫస్టే తురుము పట్టుకోవాలన్నమాట బాగా తురిమేయాలి ముక్కల్ని కానీ నాకైతే తురమడానికి ఎక్కువ టైం పడుతుంది కష్టమవుతుంది సో ఇది బెస్ట్ ఆప్షన్ ఏం పెద్ద టైం పట్టదు మగ్గడానికైతే ఏం టైం పట్టదు సేమ్ టైమే పడుతుంది తురిమి పొయ్యి మీద వేసినా మగ్గడానికి అదే టైం పడుతుంది ముక్కలేసి పొయ్యి మీద వేసినా కూడా మగ్గడానికి సేమ్ టైం పడుతుంది సో తురమడానికి ఎక్కువ టైం కష్టము వేస్ట్ అవ్వకుండా సో నేను ముక్కలు అలాగే వేసేసి క్రష్ చేసేస్తాను అన్నమాట మెత్తగా సరిపోతుంది 5-10 మినిట్స్లోనే మగ్గిపోతుంది క్రష్ చేసేస్తాము ఆ తర్వాత చక్కెర పోసేసాను నేను చెప్పాను కదా 1/4 కిలో చక్కెర తీసుకున్నాను లాస్ట్లో మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకా తీపు మీకు ఇష్టం అనిపిస్తే ఇంకొంచెం చక్కెర యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇక చక్కెర పోసిన తర్వాత పాకం కొంచెం పల్చన అవుతుంది అంటే కొంచెం మెత్తగా అయిపోతుంది అన్నమాట సో అది కాస్త ఉడకనివ్వాలి ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత కల్దిపుతూనే ఉండాలి 1 ఒక్కొక్క నిమిషానికి అడుగంట కూడా ఎప్పటికీ టేస్టే మారిపోతుంది ఏదైనా కూడా స్వీట్ అయితే ఇంకా పూర్తిగా మారిపోతుంది టేస్ట్ ఇప్పుడు అది ఒక 2 మినిట్స్ వేగేలోపు పక్కన మనం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకునేసి నెయ్యి కూడా మీ ఇష్టం అండి దానికి ఏం కొలతలు లేవు ఎక్కువ తినాలి అనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నెయ్యి అలా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది స్వీట్స్లో కానీ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు సో ఒక స్పూన్ నెయ్యి వేసుకునేసి అందులో జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి వేయించి కొంచెం పక్కకు జరిపేసి మెలోన్ సీడ్స్ వేసాను కలింగర మేము కలింగరకాయ అంటాము కర్బూజకాయ అని కూడా అంటారు సో దాని విత్తనాలు ఉంటాయి కదా అవి కాస్త పక్కన వేసుకొని ఫాస్ట్గా వేగిపోతాయి ఇవి అందుకే నేను ముందు వేయలేదు ఈ సీడ్స్ వేసిన తర్వాత 1 నిమిషంకే వేగిపోతాయి ఆ తర్వాత తీసి స్వీట్లో కలిపేయడమే ఇది ఇంకా స్టవ్ పైనే ఉంది 1 నిమిషం కూడా 1-1.5 నిమిషంలోనే మనకి ఇవి డ్రై ఫ్రూట్స్ వేగిపోతాయి సో ఆఫ్ చేసి దింపి కలపాల్సిన అవసరం లేదు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని కలిపేసుకునేసి మీకు అవసరం అనిపిస్తే ఇంకొంచెం చక్కెర ఇంకొంచెం నెయ్యి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వేస్తున్న ఈ పౌడర్ యాలకుల పొడి సపరేట్గా మీరు మిక్సీకి పట్టి ఉంటే ఒక చిటికెడో 2 చిటికెడలో కలుపుకునేసేయండి అది ఆ స్మెల్ ఇష్టం లేకుంటే అవాయిడ్ చేయండి నేనేం చేశానంటే 4-5 ఆల్కహాల్ అయితే ఇందులో సరిపోతాయి నాకు సపరేట్గా పొడి నేను కొట్టి పెట్టుకోలేదు అప్పటికప్పుడు కొట్టాలి అంటే మిక్సీలో అది మెత్తగా పడదన్నమాట అందుకనేసి చక్కెర 1-2 స్పూన్స్ వేసి యాలకులు 5 వేసి కొట్టాను సో మెత్తగా మెదిగిపోయింది అది కలిపేశాను అది చిన్న చిట్క మాత్రమే యాలకులు 4-5 మిక్సీలో పడవు కాబట్టి కాస్త చక్కెర వేసి మిక్సీకి కొట్టేసేయండి యాలకులతో పాటు మిక్సీకి పడిపోతుంది సో అది కలిపేశాను లేదంటే దంపుకొని కలుపుకున్నారంటే అది కొంచెం ఆ తొక్క తోళ్ళు ఆ విత్తనాలు అవి అక్కడక్కడ పంట కింద పడే ఛాన్స్ ఉంటుంది
సో ఇలా అయితే బెస్ట్. అంతే అండి, ఒక 2 నిమిషాల పాటు వేగనిచ్చి దింపేసుకోవడమే. చక్కగా వేడివేడిగా గుమ్మడికాయ హల్వా తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇక చక్కెర బదులుగా మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా కాస్త డార్క్ కలర్లోకి వస్తుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. హెల్దీ ఫుడ్ అన్నమాట, మనకి గుమ్మడికాయలో అస్సలు క్యాలరీస్ ఉండవు. ఇప్పుడు యాడ్ చేసే స్వీట్ కానీ వీటిల్లో ఉంటాయి. ఇక షుగర్లో ఉన్న క్యాలరీస్ మనకి వద్దు అనుకుంటే షుగర్ ఫ్రీ పౌడర్స్ కానీ క్యాప్సిల్స్ కానీ దొరుకుతాయి, అవి కూడా యాడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. సో ఇది అండి ఇవాళ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.